నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పుకొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యోహాను 4:14. జీవితం అంటే గులాబీ పూల పాన్పు కాదు. ఎన్నో కఠిన పరిస్థితులను మనం దాటుకుంటూ రావాల్సి ఉన్నది. దేవుడు ఎన్నటికీ నిందకు పాత్రుడు కాదు, కాని ఎల్లప్పుడూ ఆయన స్తోత్రార్హుడు అని దానియేలు గారు చెప్తుండేవారు. జీవితంలోని పరిస్థితులు తేలికగా ఉండవు. తప్పించుకోలేనట్టి అవాంఛనీయమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి రావచ్చును. అయినను దేవుడు నిందింపబడడు, ఆయన కేవలము స్తోత్రార్హుడు అను భావన నిత్యము మనలో మెదులుతుండాలి. యోబు అత్యంత కఠినముగా పరీక్షించబడినప్పుడు ఆయన దేవుని నిందించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటూ ఆయన దేవుని స్తుతించాడు. తాను ఎదుర్కొంటున్న శోధనను గురించి ఆయన వైఖరి అది. లోతైన ఆయన భక్తి జీవితంలోని ఒత్తిడులన్నిటికీ ఎదురు నిలిచే సామర్థ్యమును కనబరిచింది. జీవితంలోని కఠిన పరిస్థితులకు మరియు శ్రమలకు మనము కనబరిచే స్పందన జీవము గల దేవుని ఎడల మనము కనబరుచు భక్తి విశ్వాసముల లోతును తెలియజేస్తుంది. ప్రతి జీవిత పరిస్థితిలోనూ నిజమైన సమాధానమును మరియు సంతృప్తిని ఇచ్చేందుకే యేసు మన యొద్దకు వచ్చాడు. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నిత్య జీవమునకైన నీళ్లు ఏమిటో ఆ స్త్రీకి అర్థం కాలేదు. అందుచేత ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనటకింత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. కాని యేసుకు నీ జీవితం యొక్క నిజమైన దాహం ఏమిటో తెలుసు. ఆమె యొక్క పాపభూయిష్టమైన జీవితమును ఎరిగిన యేసు, నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. తాను పాపములో జీవిస్తున్నప్పటికీ ఈ స్త్రీలో వాస్తవికత పట్ల గొప్ప ఆకలి దప్పులు కనబడుతున్నాయి. మనం అందరి హృదయములలోనూ దేవుని కొరకైన దాహమున్నది. దేవుడు తన ఆత్మతో మనల్ని నింపాలని ఆశిస్తున్నాడు. మనము మంటితో నిర్మింపబడిన వారమే, కాని దేవుని ఆత్మ మనలో జీవిస్తాడు. ఆత్మ యొక్క దాహమును యేసు మాత్రమే తీర్చగలడు. సమరయ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. మన హృదయములలో దేవునిని వెదికే స్పందనలు కనబడితే దేవుడు మనమెట్టుకు దిగివచ్చి మనతో మాట్లాడతాడు. దీనిని నేను నా జీవితంలో అనుభవించాను. నేను నిజాయితీగా ఎట్టి దాపరికము లేకుండా దేవుని వైపు ఒక అడుగు వేస్తే ఆయన నన్ను సమీపించి నాతో మాట్లాడతాడు. ఈ స్త్రీ గ్రామంలోనికి వెళ్లి అందరినీ ఆహ్వానిస్తూ, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పింది. వారు వచ్చి యేసును చూచి ఆయన చెప్పింది విన్నప్పుడు ఆయన యందు విశ్వాసముంచారు. ఈ వ్యభిచార స్త్రీ ఆ గ్రామమునకు ఒక మిషనరీగా మారిపోయింది. నీవు దేవుని పట్ల చిత్తశుద్ధి మరియు నిజాయితీని కలిగి ఉంటే ఆయన తనను తాను నీకు ప్రత్యక్ష పరుచుకొని నిన్నొక ఆశీర్వాదముగా మారుస్తాడు. యేసు సిలువ మీద మరణించి తన రక్తమును మన కొరకు చిందించాడు. ఆయన రక్తములో మనలను విడిపింపగల శక్తి ఉన్నది. తనకు పరిశుద్ధమైన ఆలోచనలను అనుగ్రహించమని దేవునితో పెనుగులాడుతూ ప్రార్థించి ఎలా వాటిని సంపాదించుకున్నాడో దానియేలు గారు వివరిస్తున్నప్పుడు 13 బాలికనైన నేను విన్నాను. పిమ్మట నేను దేవుని యొద్దకు వెళ్లి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెడు తలంపుల నుండి నన్ను విడిపించాడు. వైద్య కళాశాలలో ఎన్నో శోధనలు ఉండేవి, కాని నేను ఎంతో ఎత్తులో ఎరుగుతున్నా
ఎగురుతున్న ఓ పక్షిలా వాటిని దాటుకుంటూ వెళ్తుండేదాన్ని. నీవు కూడా సిలువ యద్దకు వెళ్లి దేవునికి మొరపెడితే నీ తలంపులలో జయమును చూస్తావు.